రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కొంత సీజన్ చేంజ్ వల్ల అదే రకంగా మరి ప్రస్తుతం ఉన్న వాతావరణం వల్ల కూడా వైరల్ వ్యాధులు జ్వరాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు పలుమార్లు అటు ఆసుపత్రులను సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను అక్కడ ఉన్న పరిస్థితులను సమీక్షించారు. పలుమార్లు ఇటు మున్సిపల్ అధికారులతో అటు ఈరోజు గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీరాజ్ విభాగంతో కూడా వారు ప్రత్యేకంగా వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా పురపాలక విభాగానికి సంబంధించిన మన పురపాలక విభాగానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదే రకంగా అన్ని విభాగాల అధిపతులతో ఉదయం ఒక 2 గంటల పాటు సమీక్షించుకున్న తర్వాత అందులో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ముఖ్యంగా పారిశుద్ధ్యానికి సంబంధించి అదే రకంగా రోడ్లకు సంబంధించి ఉన్న పరిస్థితిని సమీక్షించుకున్నాం. దాంతోపాటు ఇంకా ఏ రకమైన కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకి మరి మెరుగైన సేవలు అందించవచ్చు అనే విషయంలో కూడా చర్చించుకున్నాం. ప్రధానంగా ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ మహానగరంలో 2 ముఖ్యమైన అంశాల మీద అందరూ డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు అదే రకంగా వైద్య విభాగానికి సంబంధించిన ఉన్నతాధికారులు ప్రత్యేక కార్యదర్శి గారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పెషల్ సిఎస్ శాంతికుమార్ గారు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు. వారి డైరెక్టర్ పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ప్రజలు ఏదైతే కొంత ఆందోళనకు గురవుతా ఉన్నారు, డెంగీ అనే వ్యాధి చాలా వ్యాపిస్తూ ఉన్నది. చిన్న లేకుండా వైరల్ జ్వరాల బారిన అందరూ కూడా పడతా ఉన్నారనే ఆందోళన ఏదైతే నగర ప్రజల్లో ఉందో దాని విషయంలో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రభుత్వ పరంగా చాలా చర్యలు తీసుకున్నారు. వాటిని పని కూడా ప్రారంభమైంది. కానీ ఈరోజు మొత్తం కూడా మళ్ళీ ఒక్కసారి మేము సమీక్షించుకున్నాం. దానిలో భాగంగా 2-3 ముఖ్యమైన అంశాలు. ఒకటి, నగర పాలక సంస్థ మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని ఒక క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించడం జరిగింది. అంటే సీజనల్గా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో ప్రతి సీజన్ ఎండాకాలంలో కొన్ని ఉంటాయి, వర్షాకాలంలో కొన్ని ఉంటాయి, చలికాలంలో వచ్చే కొన్ని అంటువ్యాధులు కొన్ని ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. వాటికి సంబంధించి నివారించేదానికి నియంత్రించేదానికి ఒక క్యాలెండర్ రూపొందించి ఆ క్యాలెండర్ ప్రకారం ఏ ఏ చర్యలు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి, వాటిని ఏ రకంగా అమలు చేయాలనే విషయంలో వారి సీనియర్ ఎంటమాలజిస్ట్ ఉన్నారు, వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదే రకంగా లోకేష్ కుమార్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. వారు వెంటనే ఈ క్యాలెండర్ రూపొందించి దానికి సంబంధించిన విస్తృతమైన ప్రచారం అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా టీవీలు, పేపర్లు, పాంప్లెట్లు, హోర్డింగులు ప్రజల్లో అవగాహన పెంచేదానికి ఇప్పటి నుంచి హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ గతంలో ఏవైతే గుర్తించామో 1000 పైచిలుకుంటాయి ఇవి, వాటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇందులో భాగంగా మేయర్ గారు, కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లందరూ కూడా ఉదయం 5:30-6 గంటలకే ఫీల్డ్లో ఉండాలని చెప్పి కూడా వారికి సూచించడం జరిగింది. వారందరూ కూడా విస్తృతంగా పర్యటించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అదే ఇతర మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు లేవు కాబట్టి అక్కడ కమిషనర్లు కూడా విస్తృతంగా పర్యటించాలని చెప్పి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సూచించడం కూడా జరిగింది. దీంతో పాటు రేపటి నుంచి హైదరాబాద్ మహానగరంలో ప్రతి డిప్యూటీ కమిషనర్ కూడా, అంటే మనకు 30 మంది ఉన్నారు, 6 సర్కిల్, 6 జోన్లు ఉన్నాయి, జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు అదే రకంగా డిప్యూటీ కమిషనర్లు అందరూ కూడా రోజుకి 3 అవగాహన సమావేశాలు, ఒకటి స్కూల్లో కానీ కాలేజీలో కానీ పిల్లల్లో కూడా అవగాహన పెంచే దిశగా నియంత్రణ నివారణకు సంబంధించి ఈ అంటువ్యాధులు, వైరల్ జ్వరాలకు సంబంధించి ఎందుకు వస్తున్నాయి, వాటిని ఏ రకంగా నివారించవచ్చు అనే దాని మీద కూడా రేపటి నుంచి 3 రకాల సమావేశాలు ఉంటాయి. ఒకటి కాలేజ్ స్కూల్లో ఉంటుంది, రెండవది స్లమ్లో ఉంటుంది, బస్తీలో ఉంటుంది, మూడవది అపార్ట్మెంట్లలో ఇంకా ఇతర కాలనీలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. సమావేశాలకే పరిమితం కాకుండా డీసీలు అక్కడికి వెళ్ళినప్పుడు గౌరవ కార్పొరేటర్ కూడా వారితో ఉంటారు, ప్రజాప్రతినిధి కూడా వారితో ఉంటారు. అక్కడ ఒక ఇంటిని కూడా సందర్శించి ఆ ప్రాంతంలో ఒక ఇంటిని కూడా సందర్శించి వారికి ముఖ్యంగా ఈరోజు ఈ దోమలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఏ కారణం చేత వస్తున్నాయో మనం వారికి వివరించి, ఉదాహరణకి ఢిల్లీ మహానగరంలో ఒక మంచి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న ప్రచారం తరహాలోనే మన నగరంలో కూడా ఇందులో కమ్యూనిటీ భాగస్వామ్యంతో అంటే ప్రజల భాగస్వామ్యంతోనే దీన్ని నివారించవచ్చు అనే ఒక ఎజెండాతో మనం రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతాను. ఉదాహరణకి నేను పాత్రికేయ మిత్రులను కూడా సహకారం కోరుతా ఉన్నాను. రేపటి నుంచి నేను, నాతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి గారు, మేయర్ గారు, మేమందరం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు అవుతాం. మన ఇళ్లలో మనం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అనేది ముఖ్యమైన ఉద్దేశం ఈ ప్రచారంలో. ముఖ్యంగా ఈ డెంగీని వ్యాపింపజేసే దోమలు ఏవైతే ఉన్నాయో అవి మురికి నీరు నుంచి రావడం లేదు, అవి మంచినీరు నుంచే వస్తూ ఉన్నాయి. మంచినీళ్ళ మీద స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే దానిలోంచి ఈ దోమలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ఎదుర్కోవాలంటే, నియంత్రించాలి అంటే డెఫినెట్గా అందరం కూడా చేయాలి. ప్రతి హౌస్ హోల్డ్లో కూడా మనం ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. నీరు నిల్వ ఉండే కంటైనర్స్ని తొలగించడం, నీటిని ఖాళీ చేయడం, ఆ కంటైనర్ను కూడా పూర్తిగా స్క్రబ్ చేయడం, దాంతోపాటు జనరల్గా ఉంటే ఏసీలు ఆ కూలర్లలో నీళ్ళు అవుతాయి. అదే రకంగా కొన్ని టంబ్లర్స్ మనం ఆయిల్ కూడా చల్లి అవసరమైతే దాని మీద దోమలు పెరగకుండా చూసుకోవడం, ఇట్లా రకరకాల మరి ఐడియాస్ కూడా ఉన్నాయి. వీటిలో ప్రజల భాగస్వామ్యం లేనిదే కేవలం జిహెచ్ఎంసీ, కేవలం ఆరోగ్య శాఖ వీటి వల్లనే మొత్తం జరిగిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ వాంఛిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా రేపటి నుంచి పెద్ద ఎత్తున చేయబోతా ఉన్నాం. దీంతో పాటు ఫ్యూమిగేషన్ కానీ, మరి పబ్లిక్ ప్లేసెస్లో చేయాల్సిన యాంటీ లార్వసైడల్, మన ముఖ్యంగా ఈ లేక్స్ కానీ నాలాస్ కానీ వాటి మీద కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే స్టార్ట్ చేశారు లోకేష్ గారు, కానీ ఇంకా కూడా దాని ఇంటెన్సిటీ పెంచాలని చెప్పి కూడా వారికి సూచించడం జరిగింది. ఒక 15-16 తారీఖు కల్లా ఈ నెల మొత్తం గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ తొలగించాలి. ఒక 1000 పైచిలకు పాయింట్స్ ఉన్నాయి, వాటిని కూడా తొలగించాలనే ఒక నిర్ణయం కూడా. ఎక్కడైతే చాలా పెద్ద ఎత్తున మరి ప్రజలు కాంగ్రిగేట్ అవుతారు, ప్రజలు ఉంటారు, వాటికి సంబంధించి కూడా ప్రత్యేక సమావేశాలు కూడా కమిషనర్ గారు నిర్వహించి అవేర్నెస్ పెంచేదానికి వారు కూడా ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దీంతో పాటు మనం నగర వ్యాప్తంగా విస్తృతమైన ప్రచారం కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. హోర్డింగ్ల ద్వారా, ఇందాక నేను చెప్పినట్టు రేడియో ద్వారా మరి అరవింద్ కుమార్ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. వారు కూడా ఒక 15 లక్షల పాంప్లెట్లు కూడా ముద్రించి అదే రకంగా ఎక్కడికక్కడ అలర్ట్ చేయడం ఈ ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటల రాజేందర్ గారు వారు కూడా ముందుకొచ్చారు. మన బస్తీ దవాఖానాల్లో ఇప్పటికే 106 బస్తీ దవాఖానాలు ఉన్నాయి మనకి. వీటన్నింటిలో కూడా ఇప్పటికే అంటే అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు కలిపి 106 ఉన్నాయి. వీటన్నింటిలో ఈవినింగ్ ఓపీ కూడా స్టార్ట్ చేశారు. ఎక్కడ కూడా ఒక ఇబ్బందితో ఎవరైనా మన దగ్గరికి ప్రజలు వస్తే గంట లోపల తిరిగి వారిని పంపించాలనే నిర్ణయం కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే తీసుకొని అమలు చేస్తా ఉందో దాన్ని మరింత ప్రజలకు మేలు చేసేదానికి కొన్ని మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాలి అనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఆ మెడికల్ క్యాంపులు ఎక్కడెక్కడ నిర్వహించారు అనేది రేపు లోకేష్ కుమార్ గారు మీకు ఆ ప్లేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము, వాటిని కూడా ప్రకటించబోతా ఉన్నాం. దాంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి పరిశీలనకి అంటే కేబినెట్ పరిశీలనకు కూడా పంపించి కేబినెట్ కనుక ఆమోదిస్తే బస్తీ దవాఖానాల సంఖ్యను కూడా పెంచుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేబినెట్ అనుమతితో చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు మనం ఇంకా 2 విషయాలు కూడా అనుకున్నాము. ఇంకా కాలేజీల్లో, స్కూళ్లలో కూడా ఒక మ్యాండేట్ చేద్దామని ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, అదే రకంగా ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఫెసిలిటీలో కూడా ఏ రకమైన చర్యలు ఈ నివారణ నియంత్రణ చర్యలు తీసుకోవాలి అనే దాని మీద విధిగా పోస్టర్లు డిస్ప్లే చేయడం, పిల్లలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేయాలనే నిర్ణయాలు కూడా తీసుకున్నాం. మెడికల్ క్యాంప్స్ కూడా దాదాపుగా 25 మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా మనం రేపు లోకేష్ కుమార్ గారు మీకు వివరించబోతా ఉన్నారు. శానిటేషన్ సంబంధించి కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. దాదాపుగా హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఒకవైపు వినాయక చవితి పండుగ జరుగుతూ ఉంది. 52-53 వేల పండాల్స్ ఉన్నాయి. మొత్తం ఎక్కడికక్కడ గణేష్లను పెట్టి ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా డిప్యూటీ కమిషనర్లు చొరవ తీసుకోవాలని, ఆయా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచినట్టయితే ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, దానికి అవసరమైతే సంఖ్యను కూడా కొంత పెంచుకోవాలని, స్టాఫ్ సంఖ్యను కూడా పెంచుకోవాలని చెప్పి కూడా ఆలోచన చేసుకున్నాం. దాంతో పాటుగా కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్, వ్యర్థ పదార్థాలు ఏవైతే కన్స్ట్రక్షన్లో నిర్మాణ రంగంలో ఉత్పత్తి అవుతా ఉన్నాయో దానికి సంబంధించిన ఒక ప్లాంట్ ఇప్పటికే తయారై ఉంది. జీడిమెట్లలో ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇంకా కూడా చాలా ఈ రంగంలో, ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్లో కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా గుర్తించడం జరిగింది. దానికి మేయర్ గారు ప్రత్యేకంగా వారు ఇంకా చొరవ తీసుకొని ఇంకా కొన్ని నిర్మాణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వారు ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఏ రకమైన సపోర్ట్ కావాల్సి ఉన్నా తప్పకుండా సహకరిస్తామని చెప్పి కూడా మేయర్ గారికి ఆశ్వాసన ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నగరంలో ఎవరైతే చెత్తను మన ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ డంప్ చేస్తూ ఉన్నారు, నిర్మాణ రంగంలో ఉండే బిల్డర్లు కానీ ఇంకోరు కానీ, వారికి అవసరమైతే కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి వారి బండ్లు సీజ్ చేసేదానికి కూడా వెనకాడకూడదని చెప్పి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నగరంలో విచ్చలవిడిగా బౌల్డర్లు పెట్టి నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు వాటికి వెనకాల కనీసం షీల్డ్ కూడా లేకుండా రోడ్డు మీద పడిపోతాయనే ఒక స్పృహ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు నగరంలో వాహనాలు నడుపుతున్న వారు ఎవరైతున్నారో వారందరికీ రవాణా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి అవసరమైతే బండ్లను సీజ్ చేయడానికి కూడా వెనకాడకూడదని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన కూడా ఉత్తర్వులు మన ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి కూడా వారికి సూచించడం జరిగింది. దీంతో పాటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే నగరంలో ఉన్నాయో వారి మీద కూడా ప్రత్యేకమైన డ్రైవ్ చేసి వారిని కూడా ప్రత్యేకంగా మరి అవసరమైతే ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చి శానిటేషన్ విషయంలో వారికి కూడా ప్రత్యేకమైన ఒక కార్యాచరణ రూపొందించాలనే ఆలోచన కూడా లోకేష్ కుమార్ గారు, మేయర్ గారు చేస్తా ఉన్నారు. దానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి చాలా కార్యక్రమాలు అనుకున్నాం. ఇంకా రోడ్లకు సంబంధించి కూడా నగర రోడ్లు కూడా మళ్ళీ వర్షాల వల్ల బాగా దెబ్బతిని ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి ఆలోచించుకుంటా ఉన్నాం. ఆ యాన్యువల్ మెయింటెనెన్స్ కింద మరి రోడ్లను ఒక 1000 కిలోమీటర్ల దాకా ఇచ్చినట్టయితే బాగుంటుంది అనే ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఒకసారి చర్చించి దానికి సంబంధించి కూడా సూత్రప్రాయంగా అనుకున్నప్పటికీ తుది నిర్ణయం వారితో మాట్లాడిన తర్వాత తీసుకుంటాం. అది కూడా ఒక మరి నిర్మాణాత్మకమైన ముందడుగు అవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యమైన ఈ రెండు రంగాలు హైదరాబాద్ మహానగరంలో ప్రజలు కోరుకునే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి అదనంగా ఈ శానిటేషన్లో, అదే రకంగా ఈ రోడ్ మెయింటెనెన్స్లో, ఈ రెండింటిలో కూడా ఒక గుణాత్మకమైన మార్పు, ఒక నిర్మాణాత్మకమైన మార్పు రావాలి అనే ఒక కోరికతో మరి గౌరవ డిప్యూటీ కమిషనర్లు వారి క్షేత్రస్థాయి నుంచి వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం, ఇంజనీర్లు ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం. ఏ రకంగా చేసినట్టయితే ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం వస్తుందనే ఒక ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. స్వచ్ఛ ఆటో టిప్పర్ల విషయం కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇంకా అదనంగా వాహనాలు కావాలా, ఏ రకంగా చేయాలి, మరింత పరిశుభ్రంగా హైదరాబాద్ ఉండాలంటే ఏమేమి ప్రయత్నాలు చేయాలనే విషయాన్ని కూడా చాలా కూలంకషంగా చర్చించుకున్నాం. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, నగర కమిషనర్ గారు, జోనల్ కమిషనర్లు అందరూ కూడా విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, ఉదయమే 5:30-6 గంటలకే ఫీల్డ్లోకి రావాలని, గౌరవ కార్పొరేటర్లు కూడా ఫీల్డ్లోకి రావాలని ఒక ఆలోచన కూడా, ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. మరి కమిషనర్ గారు కూడా రేపటి నుంచి ఫీల్డ్ విస్తృతంగా తిరగాలని, వారితో పాటు జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, 7 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అందరూ వారితో పాటు డిప్యూటీ కమిషనర్లు అందరూ కూడా ఫీల్డ్లో ఉండాలనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. తద్వారా ఈ యుద్ధ ప్రాతిపదికన జరిగే ఈ క్యాంపెయిన్ ద్వారా మరి ఇప్పటికే కొంత ఆందోళన ఏదైతే నెలకొని ఉందో ప్రజల్లో, ముఖ్యంగా ఈ పారిశుద్ధ్యం విషయంలో, దాని మీద పూర్తి స్థాయి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి, జిహెచ్ఎంసీ వైపు నుంచి చేస్తున్నామని తెలియజేస్తూ ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే కూడా ప్రభుత్వం వెనుకాడదు. దానికి అటు ఆరోగ్య శాఖ, ఇటు మున్సిపల్ శాఖ ఇద్దరు సుముఖంగా ఉన్నారు, సన్నద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులతో కూడా నా విజ్ఞప్తి ఏమంటే అన్ని జ్వరాలు డెంగీ కావు. దయచేసి భయాన్ని మనం ప్రజల్లో కూడా చాలా భయాందోళనలు వ్యాపింపజేసే దిశగా ఏదో జరిగిపోతుంది అనే విధంగా మనం కూడా ప్రచారం చేసేటప్పుడు, ఒక మాట చెప్పేటప్పుడు దయచేసి జాగ్రత్తగా చెప్తే మంచిది. ఎందుకంటే ప్రజల్లో లేని భయాందోళన నెలకొంటే వారు కూడా అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి అక్కడ మరి వేల వేల రూపాయలు కట్టి వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి దాన్ని కూడా రివ్యూ చేసుకున్నాం. మేము మొత్తం డెంగీ ఎన్ని వచ్చినాయి, ఇంతకీ ఎంతమంది పాజిటివ్ ఉన్నారు, డెంగీ పాజిటివ్ అనేది కూడా ఒక లెక్క తీసుకున్నాం. దానికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఒక నివేదిక సమర్పించింది. మొత్తం హైదరాబాద్ లో ఎన్ని, బయట ఎన్ని, ఇవన్నీ కూడా వారు కూడా చెప్తా ఉన్నారు. ఓపెన్ గా ఒక వారి డిపార్ట్మెంట్ పరంగా ఒక వెబ్సైట్ కూడా స్టార్ట్ చేశారు. ఆ వెబ్సైట్ యాక్సెస్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎన్ని డెంగీ కేసెస్ రిపోర్ట్ అయినాయి అనేది కూడా మనకి వాళ్ళు డైరెక్ట్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా మేము ఆ రిపోర్ట్స్, ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని అన్ని ఒక దగ్గరే చూస్తా ఉన్నాం. కాబట్టి ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను, వ్యాధి కొంత తగ్గుముఖం పట్టిన మాట మాత్రం వాస్తవం. తగ్గుతూ ఉంది, ఇంకా 15 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయే ఆస్కారం కూడా ఉంది. ఆ దిశగా మా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తాం, పెద్ద ఎత్తున చేస్తాం. అటు మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అదే మాదిరిగా మన వైద్య ఆరోగ్య శాఖ అందరం కలిసికట్టుగా ఈ ఎఫర్ట్ పెట్టినట్టయితే, ప్రజల భాగస్వామ్యంతో ముఖ్యంగా చేసినట్టయితే బాగుంటుందని మా మిత్రులతో కూడా నేను కోరేది, పాత్రికేయ మిత్రులతో కూడా, ప్లీజ్ ఐ థింక్ యూ ఆల్రెడీ నో వాట్ ఢిల్లీ గవర్నమెంట్ హెస్ బీన్ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాసివ్ క్యాంపెయిన్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్సో టు సపోర్ట్ దిస్. I request you also to support and aid governments and corporations' efforts in containing and preventing this outbreak of viral fevers. మీరు కూడా మీ మీ ఇళ్లలో చేస్తే కూడా తప్పలేదనేది కూడా మీడియా మిత్రులతో నా విజ్ఞప్తి. కాబట్టి మీరు కూడా మీ మీ ఇళ్లలో ఉండే స్టాగ్నెంట్ వాటర్ ఉండే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించి, కొంచెం ఫోన్ బంద్ చేస్తే అయిపోద్ది కదా గురు, వాటిని కూడా గుర్తించి మీరు కూడా ఎంటీ చేసినట్టయితే బాగుంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, thank you all and sorry to keep you waiting, but this meeting went longer than I expected and I still have to continue. So if there are any questions, I'll take it, otherwise... Raju garu, you should know one thing. Hyderabad Mahanagaram మన దేశంలో ఉండే 5వ అతిపెద్ద నగరం. ఈ దేశంలో ఏ నగరము చేయని పద్ధతుల్లో మొట్టమొదటిసారిగా మాన్యువల్ స్కావెంజింగ్ ని తీసేసి దాన్ని పూర్తిగా నిరోధించే ప్రయత్నం చేసి 150 మినీ జెట్టింగ్ మెషిన్లు తెచ్చిన నగరం మన నగరం. హైదరాబాద్ లో అటు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 75, అదే మాదిరిగా హెచ్ఎండోలెస్ ఆధ్వర్యంలో 75, 150 అంటే ఒక డివిజన్కి ఒకటి ఉంది దాదాపుగా మినీ జెట్టింగ్ మెషిన్స్ పెట్టాం. ఈ దేశంలో ఎక్కడా లేదు. మన మోడల్ నిజాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా పిలిచి తెలుసుకొని ఇతర నగరాల్లో అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి యూ హెవ్ ట్రైడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద పాస్ట్, విల్ కంటిన్యూ టు ట్రై మోర్ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. కాకపోతే శివారు ప్రాంతాల్లో సివరేజ్ ప్రస్తుతం వ్యవస్థ, అండర్ గ్రౌండ్ సివరేజ్ వ్యవస్థ లేదు. మేము లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపెట్టే ప్రభుత్వం కాదు. సమస్య ఉంది, తీవ్రత ఉంది, దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. తప్పకుండా చేస్తాము, కానీ దానికి సమయం పడుతుంది. అది ఇందాక నేను చెప్పిన హై రిస్క్ ఏరియాస్ అనేవైతే గుర్తించామో, మూసీ పరివాహక ప్రాంతంలో హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. అవి ఎక్కడెక్కడ అనేది రేపు లోకేష్ కుమార్ గారు రేపు మీకు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పాను కదా ఇందాక, ఈ డెంగీ ఎక్కడెక్కడ వచ్చింది, ఉన్న కేసెస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే మాకు గుర్తించిన ఏరియాస్ కూడా మీరు చెప్పిన మూసీ పరివాహక ప్రాంతంలోనే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలోనే ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలనేది కూడా రేపు కమిషనర్ గారు, మేయర్ గారు రేపు ప్రకటిస్తారు. వారు కూడా విజిట్ చేస్తారు, ఆయా ప్రాంతాలు కూడా విజిట్ చేస్తారు. ప్రత్యేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో ప్రైవేట్ రంగంలో ఉండే డాక్టర్లను కూడా తీసుకొచ్చి అక్కడ ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. సివరేజ్ ఫ్లో ఉంది లేదని ఇక్కడ నేను డ్రైనేజ్ సివరేజ్ కాదండి, మొత్తం నగరంలో ఇప్పుడు 2000 MLD సివరేజ్ ఉంటే అందులో 90% ప్లస్ మనకు మూసీలోకి వస్తుంది. అందులో ట్రీటెడ్ కేవలం 670, మిగతాదంతా కూడా అన్ట్రీటెడ్. సో సివరేజ్ ఫ్లో లేదు అని నేనంటే కూడా తప్పు అవుతుంది. కాబట్టి హుస్సేన్ సాగర్ లో చాలా అన్ట్రీటెడ్, సో సివరేజ్ ఫ్లో లేదు అని నేనంటే కూడా తప్పు అవుతుంది. కాబట్టి హుస్సేన్ సాగర్ లో చాలా వరకు నిరోధించగలిగాము, కానీ మూసీలోకి మాత్రం కింది కట్టలేకపోతా ఉంది యథావిధిగా. భవిష్యత్తులో ఎస్టీపీలు కట్టినప్పుడు తగ్గాల్సి ఉంటుంది, ఇప్పుడైతే కాదు. రాజు ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తాను, ఒక నిమిషం. మీ ప్రశ్న అర్థమైంది. ఒక మాట చెప్తాను, డెంగీ అనే వ్యాధి ఎట్లా వస్తుంది అంటే, పబ్లిక్ ప్లేసెస్ కంటే ఎక్కువ ప్రైవేట్ హౌస్ హోల్డ్స్లో నీటిని నిల్వ ఉండడం వల్ల వస్తుంది. ఇది ఫ్రెష్ వాటర్లో వచ్చేది తప్ప సివరేజ్లోనూ ఇంకో దానిలో వచ్చేది కాదు. అంటే నేను ఒక డెంగీ గురించి చెప్పడం లేదు, జనరల్ కూడా చెప్తున్నాను. నగరం మనది అనుకున్నప్పుడు 1 కోటి మంది జనాభా ఉండే నగరంలో ఇప్పుడు మీరే అన్నారు 2500 మంది సిబ్బంది ఉన్నారు, 21 మంది ఎంటమాలజిస్టులు ఉన్నారని. 21 మంది ఎంటమాలజిస్టులు, 2500 మంది సిబ్బంది, లేదా 22,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే అనుకుంటే ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్య అల్టిమేట్ గా ప్రతి ఇంట్లో కూడా మనది మనం అనుకుంటే, మనం కూడా ఓన్ చేసుకుంటే, మనం కూడా కొన్ని చర్యలు తీసుకుంటే తప్ప పూర్తి స్థాయిలో నివారించడం అనేది కేవలం జిహెచ్ఎంసీ ఒకటి మాత్రమే అనుకుంటే కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ క్యాంపెయిన్ కూడా చేస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు 12 నెలల క్యాలెండర్ కూడా రూపొందిస్తున్నాం. ఏ నెలలో ఏ కార్యక్రమాలు చేయాలి, ప్రజలు ఏం చేయాలి, జిహెచ్ఎంసీ ఏం చేయాలి. కేవలం జిహెచ్ఎంసీ ఒకటే కాదు, రెండు జరగాలి, సమాంతరంగా జరగాలి. 80% ఈరోజు డెంగీ వచ్చేది, దాని సోర్సెస్ ఎక్కడున్నాయంటే ఇళ్లల్లో ఉన్నాయి. అయితే కావాలంటే మీరు ఎక్కడ యూనివర్సిటీ, నేను చెప్పేది ఒక హైదరాబాద్లో కాదు, ఎక్కడ డెంగీ వచ్చినా, అమెరికాలో వచ్చినా, ఇంకెక్కడ వచ్చినా ఇళ్లల్లో నీళ్లు నిల్వ ఉండే ప్లేస్, వాటిని మనం మోటివేట్ చేయాలి, క్యాంపెయిన్ చేయాలి. మీరు అన్నది కరెక్ట్. ఇవన్నీ జరిగిన తర్వాత చర్యలు తీసుకునేదానికంటే కూడా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో మనం విస్తృతమైన క్యాంపెయిన్ చేయాలి. చేస్తున్నారు. కానీ సర్వసాధారణంగా ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి డిపార్ట్మెంట్ అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్. శానిటేషన్ అంతా బాగున్నప్పుడు లేదా అసలు ఏ వైరల్ వ్యాధులు లేనప్పుడు మీరు మాకేం శబాష్ చెప్పరు, బాగా చేస్తున్నారు మీరు, శానిటేషన్ బాగా జరుగుతుంది లేదా అంతా చక్కగా ఉందని ఎవరు చెప్పరు. బాగాలేనప్పుడు మాత్రం ఫస్ట్ తిట్లు పడేది ఎవరు అంటే జిహెచ్ఎంసీ. కాబట్టి ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్. మై రిక్వెస్ట్ ఇస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డిపార్ట్మెంట్ అలోన్ ఆర్ కార్పొరేషన్ అలోన్ కెనాట్ డూ దిస్. పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ అ మస్ట్. ప్రజల భాగస్వామ్యం ఇందులో కంపల్సరీ. మీరు అన్నది వాస్తవం, ఇంకా చేయాలి. ఎంటమాలజిస్టుల సంఖ్య కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకో 15 మంది ఎంటమాలజిస్టులను కూడా చేర్చుకోండి వెంటనే అని చెప్పి కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ చేస్తుంటాం, మా ప్రయత్నం మేము చేస్తాము. కానీ ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, మీరు కూడా ఆలోచించండి. కేవలం ఒక జిహెచ్ఎంసీ ఫాల్ట్ ఉందా ఇందులో? మనం విస్తృతంగా నాళాలు క్లాగ్ చేస్తున్నది కేవలం జిహెచ్ఎంసీ అయినా? నాళాలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాం. ప్లాస్టిక్ అందులో విపరీతంగా ప్లాస్టిక్ వస్తున్నది, బ్లాంకెట్లు వేస్తున్నారు, పరుపులు వేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? కాబట్టి నేనేమన్నా అంటే మా ప్రయత్నం శక్తి వంచన లేకుండా మేము చేస్తాము. యుద్ధ ప్రాతిపదికన ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా దిగుతాము, రంగంలోకి దిగి ప్రయత్నం చేస్తాము, ప్రభుత్వ పరంగా, జిహెచ్ఎంసీ పరంగా. కానీ ప్రజల నుంచి కూడా ఆ రెస్పాన్స్ రావాలి. ఇది సమస్య అందరిది అనే ఒక స్పృహ వస్తే కొంత ఈజీగా ఎదుర్కోవచ్చు. అంతే తప్ప ఒక జిహెచ్ఎంసీ, ఒక మేయర్, ఒక కమిషనరు, 21 మంది ఎంటమాలజిస్టులు, 2,000 మంది సిబ్బంది, 22,000 మంది సఫాయి కర్మచారులు వాళ్ళ వల్ల మాత్రమే కాదు. ఒక్కొక్క నిమిషం. నేనేమన్నా బ్రదర్ అంటే, ప్రతిపక్షాలకి నేను వారిని విమర్శించను. కాకపోతే విమర్శలు ప్రజల్లో భయాందోళనలు కలిగే విధంగా దుష్ప్రచారాలు కూడా చేయకూడదు. ఇప్పుడు ఒక ఆయన మొన్నైతే ఎంత బాధ్యత రహితంగా మాట్లాడారంటే 250 మంది చనిపోయారు డెంగీతో అంటాడు ఆయన. మళ్ళీ తెల్లారెవరు అడిగారు చెప్పవా లిస్ట్ ఎక్కడుందంటే, అంటే ఇట్లా సిల్లీగా మాట్లాడడం, అర్ధరహితంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మై హంబుల్ సబ్మిషన్, హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇస్, లేని భయాందోళనలు సృష్టించి దుష్ప్రచారం చేయడము మంచిది కాదు. అట్ ద సేమ్ టైం సమస్య లేదని బుకాయించడం కూడా మంచిది కాదు. సమస్య ఉంది, అందులో అనుమానం లేదు. వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, కానీ నాట్ ఆల్ వైరల్ ఫీవర్స్ డెంగ్యూ కాదు అది. అన్ని కూడా ఈరోజు హాస్పిటల్ వాళ్ళు, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు లేని భయాందోళన సృష్టిస్తున్నారు, అది కూడా మంచిది కాదు. మన ఆరోగ్య శాఖ మంత్రి గారు మొన్నే చెప్పారు అన్ని వైరల్ ఫీవర్స్ డెంగ్యూ కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఏమంటే మిమ్మల్ని కూడా, అందరినీ కూడా, మనము అవేర్నెస్ క్యాంపెయిన్ చేయవలసిన అవసరం ఉంది, ఏం చేయాలి ప్రజల పరంగా అని చెప్పవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా మేమేం చేయాలో ఆ ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాం. కానీ ప్రజల భాగస్వామ్యం అవసరం, మీ అందరి భాగస్వామ్యం అవసరం, ప్రసార మాధ్యమాల భాగస్వామ్యం అవసరం. ఇన్స్టెడ్ ఆఫ్ స్ప్రెడింగ్ ప్యానిక్, ఇన్స్టెడ్ ఆఫ్ స్ప్రెడింగ్ ఫియర్ అండ్ క్రియేటింగ్ అ ఫియర్ సైకోసిస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ కన్వే ద రైట్ మెసేజ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ గెట్ ద రైట్ మెసేజ్ అక్రాస్, సో దట్ ప్రజలు అవేర్నెస్ సరిగ్గా ఉండేటట్టు చేసుకుంటే మంచిది. మళ్ళీ ఒక నిమిషం అమ్మ. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ డంపింగ్ యార్డ్, ఇట్ ఈస్ నాట్ స్టాగ్నెంట్ వాటర్, ఇట్ ఈస్ నాట్ సెస్ పూల్స్, ఇట్ ఈస్ నాట్ సివరేజ్ లోన్. ఇది మల్టీ ఫెసెటెడ్ ప్రాబ్లం. దీన్ని మీరు ఒకే కోణంలో చూడడానికి లేదు. మీరు డెంగీ గురించి మాట్లాడితే ఆ డెంగీ అనే దోమ ఏదైతే ఉన్నదో, డెంగీ కాజ్ చేసే దోమ, అది ఫ్రెష్ వాటర్ నుంచి వస్తుంది, ఈ సివరేజ్ నుంచో గార్బేజ్ నుంచో కాదు, నెంబర్ 1. కానీ దాని గురించి కూడా కాదు. వైరల్ వ్యాధులు వస్తున్నాయి, నేను ఒప్పుకుంటాను. దాని పూర్తి స్థాయిలో పరిశుభ్రత మెయింటైన్ చేయాలి, పారిశుద్ధ్యం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోనే మా ప్రయత్నం మేము ఇప్పటికే చేస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ. నేను ఈరోజు వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పను, మొన్నటి నుంచి కూడా విస్తృతంగా క్యాంపెయిన్ జరుగుతుంది. మేయరు, కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ లాట్ మెనీ ఇష్యూస్ ఇన్ హైదరాబాద్ దట్ నీడ్ టు బి రిజాల్వ్డ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను మీకు, కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్ పైలట్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది, జీడి మెట్రోలో స్టార్ట్ చేస్తాం వచ్చే నెల అని చెప్తున్నాను. దట్ ఈస్ వన్ అదర్ ఎజెండా. ఇప్పుడు ఏంటంటే రోజు వచ్చే మున్సిపల్ వేస్ట్ ఒకటి, ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఏదైతే హైదరాబాద్ లో విస్తృతంగా కన్స్ట్రక్షన్ అవుతా ఉందో అందులో కన్స్ట్రక్షన్ డెమోలిషన్ వేస్ట్ ఉంటుంది. పాత ఇల్లు కూల్చడం కానీ, సెలార్లు తవ్వడం కానీ, అందులో వచ్చిన నిర్మాణ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మంచిగా డిస్పోజ్ చేయాలి. వాళ్ళు గుట్టలు గుట్టలుగా కుప్పలు కుప్పలుగా రోడ్ల పక్కన పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. దానికి సంబంధించి ప్రత్యేక వాహనాలు, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసినాం, అది వచ్చే నెల ప్రారంభం అవుతుంది. ఇది ఒక రోజుతోనో రెండు రోజులతోనో అయిపోయేది కాదమ్మా. ఇప్పుడు 4 ఏళ్ల కింద స్వచ్ఛ హైదరాబాద్ క్యాంపెయిన్ ప్రారంభమైనప్పుడు మనం వేస్ట్ సెగ్రిగేషన్ కోసం అని చెప్పి ఇంటింటికి చెత్తబుట్టలు పంపిణీ చేశాం. ఎంత మేరకు సెగ్రిగేషన్ అయింది, ఎంత మేరకు సఫలమయ్యామని ఆలోచించుకుంటే నిజంగా చెప్పాలంటే కొంత ఇనిషియల్ గా అవుట్ బర్స్ట్ ఆఫ్ ఎంతూజియాజం ఉన్నా తర్వాత 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 తగ్గుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇండోర్ చూడండి, ప్రజల్లో చైతన్యం వచ్చింది కాబట్టి ఈరోజు ఇండోర్ లా ఉంది. కేవలం ఒక మున్సిపల్ అధికారులు అనుకోగానే ఇండోర్ లాగా అయిపోలేదు. సో హైదరాబాద్ ఆల్సో నీడ్స్ టు బకప్, హైదరాబాద్ ఆల్సో నీడ్స్ టు స్టార్ట్. ఎవరి ఇల్లు వారు చూసుకోవడం నుంచి మొదలుపెట్టి ప్రజల్లో అవేర్నెస్ పెరిగి మన ఇంటి పక్కన కూడా వేయకూడదు, మన ఇంటి వెనకాల కూడా వేయకూడదు అనే వచ్చినట్టయితే దానికి మేము చేసే క్యాంపెయిన్ కూడా చేయాల్సిన స్థాయిలో చేసినట్టయితే, ఒకవేళ లేదంటే ఫైన్స్ కూడా అదే స్థాయిలో ఇంపోజ్ చేసినట్టయితే, దానికి మీరు అభ్యంతరం పెట్టకపోయినట్టయితే, ఇవన్నీ జరిగినట్టయితే డెఫినెట్ గా ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఒకటే చిన్న మందు ఉంది, పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది అనుకుంటేనేమో అదేదో మేయర్ గారు కూడా వేస్తాడు, ఇప్పటికి నేను వచ్చే లోపల వేస్తాడు. ఒకటి కాదు, దీనికి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్న అంశం ఇది. ఒక దాంతో సమస్య రావడం లేదు, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ పోవాలి తప్ప వేరే మార్గం లేదు. అది కాదు, ఇదే మార్గం ఇంకేమైనా వేరే ఉందా? రోజు చేయాలి, అది స్పెసిఫిక్ గా ఒకరోజు కాదు. యూ విల్ అగైన్ మేక్ షూర్ దట్ ఎక్లిప్సెస్ ఎవ్రీథింగ్ ఐ హావ్ సెడ్ సో ఫార్. Let him actually ask. Yeah. Okay, let him complete. Governor should have very little participation in local politics. So how do you see the move of Samanta being appointed as the governor? Do you think? What objections do you have to her appointment? Sir, because the CPR is the prerogative of the President of India. So I am not competent enough to comment on what President of India or what Government of India decides. It is not right for me also to comment. She's just arrived. Madam Governor has been welcomed by the government yesterday, and she actually swore me in yesterday. I'm the second minister she swore in, so I can't say anything about her right now, because the point is, see, it's a prerogative of President of India to appoint Governor of a state. He has appointed her. Why do you jump to conclusions and why do you rush to conclusions even before she's done anything? I think she's the Governor of Telangana, and I'm pretty sure, like the earlier governor, she'll continue to maintain the decorum, dignity of the office, and I'm sure she'll do what her job entitles her to do. ఇప్పుడు మొత్తానికి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? అయితే రాజకీయాలకు వెళ్ళిపోయారా? అదే నేనేమంటున్నా అంటే, సరే, మై రిక్వెస్ట్ ఇస్ దిస్, ఇవన్నీ పొలిటికల్ క్వశ్చన్స్ ఇంకో 100 ఉంటాయి, 100 మీరు అడగొచ్చు, 100 నేను చెప్పొచ్చు. దట్ ఇస్ రైట్ నౌ వీఆర్ సీజ్డ్ ఆఫ్ అ మ్యాటర్ దట్ ఇస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. Right now we are seized of a matter that's far more important. It is the health of individuals and health of people of Hyderabad. Kabatti దాని గురించి మాట్లాడు. ఒక షెడ్యూల్లో అందరూ ఇటల్ అవుతుంది, నాకు కూడా మెడనొప్పి పెడుతున్నాడు. So my request to you is, we already have a long, if you look at 106 ఉన్నాయి, along with urban health centers. I'm counting them all together, and the idea is really to make sure that at least we have 2 Basti Dawakhanas per division. So that will make it 300 at least. But this has to go to cabinet for approval, because it also entails dovetailing of this with NUHM and other things. So I'll have to take it to cabinet, and once the cabinet consents, we'll enhance the number. The idea is in fact to take it further up, but at least 2 to begin with. And I think people of Hyderabad have understood the importance of Basti Dawakhanas, because when this outbreak happened, now people have more avenues to go and see a doctor. And at least the initial screening is done there, and then they are sent to a secondary center, and then to a tertiary if needed. So therefore, the importance of Basti Dawakhanas has been understood by the people, and they have been embraced. So therefore, we are happy to increase the number. చెప్పాను కదమ్మా, నేను చలాన్స్ ఇంకా మీకు వసూలు చేస్తున్నట్లు లేరు నాకు తెలిసి. అయితే మీకేమైనా వేసినరా? ఒకటి మాత్రం చెప్తున్నా, మీరేమనుకోవద్దు, ఒకటి మాత్రం చెప్తున్నా, మన దేశం బాగుపడాలంటే కొంత పౌరుల్లో క్రమశిక్షణ అయితే రావాల్సిందే. అది ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడ మొదలు పెడతాం అనేది పక్కన పెడితే, ఎక్కడో దగ్గరైతే ప్రారంభం కావాల్సిందే, అందులో అనుమానాలు అవసరం లేదు. సరే ఇక దాని గురించి కామెంటరీ చెప్పొచ్చు, ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి రకరకాల ఇది చెప్పొచ్చు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఏం జిబ్రా సిగ్నల్ దగ్గర ఆగితే తప్పేంటి? జిబ్రా సిగ్నల్ దగ్గర ఆగిపోతే ఫైన్ వేస్తే తప్పేంటి? అసలు ఎందుకు ఫుట్పాత్ మీద బండ్లు ఎందుకు నడపాలి? ఉన్న సరే రోడ్డు బాగుందా బాగలేదా అనే చర్చ ఒక నిమిషం పక్కన పెట్టండి. జీబ్రా సిగ్నల్ దగ్గర ఆగడానికి ఇబ్బంది ఏంటి? అసలు మనుషులు క్రాస్ చేయకూడదు రోడ్లు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నడిపితే వాళ్ళకి ఫైన్లు వేస్తే దాని మీద కూడా కామెంట్లు అంటే ఎట్లా? 100% తప్పులేదు, నన్ను అడిగితేనైతే ఏం తప్పులేదు. ఎనీ అఫెండర్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ సార్ట్ ఆఫ్ అఫెన్సెస్, సివిల్ డిసిప్లిన్ లేకుండా సివిక్ సెన్స్ లేకుండా ఉండే వాళ్ళకి ఫైన్ చేస్తే ఏ తప్పు లేదు. దాన్ని ఎవరైనా తప్పు పడితే వాళ్ళ తప్పు కాదు. ఏంటి సార్, డెఫినెట్లీ ఉంటుంది. ఐ థింక్ టుమారో డే ఆఫ్టర్ కమిషనర్ విల్ issue some instructions. You will see that in his view. I have to discuss with the engineering department also, but there will be something, and there will be something tangible. Yes, sir. City వ్యాప్తంగా చాలా ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా ఏంటంటే మామూలు ఫీవర్ అని వెళ్ళిపోతే ఆటోమేటిక్గా డెంగ్యూ టెస్ట్లు అలాంటి టెస్ట్లు చేస్తున్నారు. అలాంటి వారిపైన ఏం తీసుకోవాలంటే ఫస్ట్ పేపర్లో మీరు ఇష్టం ఉన్నట్టు రాయకూడదు. పేపర్లో మీరు ప్రతి ఒక్కరిని భయపెట్టేటట్టు భూతద్దంలో పెట్టి బీభత్సంగా అందరూ మొత్తం నగరం అంతా వణికిపోతుంది, రాష్ట్రం జ్వరాల బారి పడింది అని చెప్పి మీరు దడదడలాడిస్తున్నారు కదా, అది కొద్దిగా తగ్గితే. ప్రజలు మీరు భయకంపితులు చేస్తున్నారు. వాస్తవం చెప్తున్నాను నేను. ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ యూ ఆర్ ఎనీబడి హియర్, బట్ వన్ థింగ్ ఐల్ టెల్ యూ ఫర్ షూర్. మీరు దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి భూతద్దంలో పెట్టి మీరు భయంకరంగా చెప్తే డెఫినెట్గా ఎంతో కొంత భయం సృష్టించినట్టు అవుతారు కదా. నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి వైరల్ వ్యాధి, ప్రతి వైరల్ జ్వరం డెంగ్యూ కాదు. కానీ ఎట్లా ప్రచారం జరుగుతుందంటే ఇంకా అసలు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి వైరల్ వ్యాధి, ప్రతి వైరల్ జ్వరం డెంగ్యూ కాదు. కానీ ఎట్లా ప్రచారం జరుగుతుందంటే ఇంకా అసలు ఇంకా మొత్తం ప్రతి ఒక్కరికి డెంగ్యూ వచ్చేసింది, ఏ దోమ కుట్టినా డెంగ్యూ వస్తుంది అనే అంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే దయచేసి అది మంచిది కాదు. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ బాధితులు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు వాటి గురించి రాయించడం తగ్గించేసి దీని మీద రాస్తే బాగుంటుంది, మీరు కూడా చూపెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక నిమిషం మీరు మీకు కూడా ఇంట్రెస్ట్ ఎంతసేపు అయింది, ఎవరు గులిగారు ఎవరు అలిగారు ఎవరేమన్నారు అదే ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు. ప్రజల ఆరోగ్యం బాగాలేదు, దానికి సంబంధించి మరి అవేర్నెస్ మనం ఆయన పెంచితే బాగుంటుంది అని చెప్పి ఒక్క టీవీ అన్న ప్రత్యేక కార్యక్రమం వేసి ఏదైనా మంచి పని చేశారా అంటే బాధ. మళ్ళీ ఈయనేదో పెద్ద మా మీద మాట్లాడుతున్నాడు అంటారు. కాబట్టి నేను అన్నాను, కానీ మీరు కూడా ఆలోచించుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. చాలా ఉన్నాయి. ఈరోజు అని చెప్తే ఎట్లా? అన్నప్రాసన రోజు అవకాయ పెట్టకూడదు. అన్న ఒకరోజు చెప్తే రేపే రాస్తావా? ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఎనీవేస్ వన్స్ అగైన్ ఎస్ ఎస్ సార్. I'm sure they already do it, sir, but if there are lacunas, then they don't. Like I said, there's a lot of scope for improvement, and I personally also believe that a lot more needs to be done. But this is a, what's your name, sir? Sandeep. Sandeep, this is an exercise which is, and this is an endeavor which is never ending. Municipal administration, department, corporation, our job is a day-to-day job. And I have to clean every day, I have to make sure everything is in place every single day. I cannot allow for lapses, I cannot allow for, lacunas even for a few days. Because what happens, like I said, is it compounds the problem that there is already. But there are a lot of issues, a lot of things that need to be sorted out. Now you have a municipal minister who can definitely, I know the job, I've done it before. Like I said, I know I have a lot of experience with all these issues, so hopefully I can put my experience to some use and help commissioner, help mayor in achieving some solutions. If not everything, I can hopefully come up with some solutions. But I do request you one thing. I mean, we welcome positive criticism, we welcome criticism, no problems. You can point out where the roads are battered, you can point out where things have gone wrong. But please also do help us with good practices. Please also do tell us what is to be done. I think my secretary, myself, our mayor, commissioner, all the officers, we are wanting to work honestly. We are wanting to work sincerely. Appeal to you all to also give us some inputs. Instead of slamming us all the time, I think once in a while giving us positive inputs and saying, this might be doable. If Indore does it, why can't you do it? Or reinforcing some positivity among all of us. See, we do a good thing somewhere. Say, for example, construction and demolition plant that we are building. Take a look at it, study it. If we can take off all these waste from the streets of Hyderabad and put it to productive use and create, I don't know what you create, cement bricks or something out of it. It's a good thing. So once in a while, I think it's also important for media to, because this, like I said, this job is a thankless job. This MA and UD job is an absolute thankless job. So once in a while I require you to pat our commissioners and our DCs, you know. Don't only highlight what we don't do. Also once in a while please highlight what we also do. So I think it will give them a bit of a booster dose so that they can work better. And Sepu, I chain Vatne Etichupi Mamalni municipal administration, Mamalni and Malinke on Kunir. Kakunda, Chase and Manchman Leonta, I go to Chupet and Mawa Lakota Konta, Shakti was in Japan. అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టకూడదు కాబట్టి ఈరోజు వదిలి ఏం చెప్పాలి గురు నీకు అనిపించింది 3 నెలల నుంచి బాలేదని అంటే పాయింట్ ఏంటంటే ఇట్లాంటివి అవుతాయి ప్రభుత్వ నిర్వహణలో టైం టు టైం సమస్యలు వస్తాయి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం నడిచిపోతుంది మేము మంచిగా నీట్గా హైవే మీద పోయినట్టు ఏ ఒడిదుడుకు లేకుండా పోతాము అనే దానికి లేదు వస్తాయి సమస్యలు వస్తాయి ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరిస్తాము ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది అనేది మీరు చూడాల్సిన అంశం సమస్య లేని జీవితం ఉండదు వస్తాయి వచ్చినప్పుడు హౌ డు వి ఫేస్ ఇట్ హౌ డు వి టాకిల్ ఇట్ దట్ షుడ్ బి ద ఫోకస్ ఐ హోప్ మున్సిపల్ మంత్రి ఎందుకు వచ్చానంట అది కాదులే కానీ నా మాటను అన్ని ఒక రోజు వద్దు వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం వీల్ హ్యావ్ లాట్ మోర్ ఇంటరాక్షన్స్ ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వం డెఫినెట్ గా మళ్ళీ కలుస్తాను ఈరోజు కలిసి మళ్ళీ పారిపోను థ్యాంక్స్ థ్యాంక్స్